हाई फ्रेंड्स, दिस इज निहार खान। वेलकम टू माय चैनल होमली लाइफ स्टाइल। ई रोज वीडियो नेनु मीतो शेयर चेसुकुंटुंदी फिश कीमा फ्राई अंडी। ऑफ कोर्स दीनी मनम चेप पोरटानी कूडा पिलुचुकोवच्चु कावालंटे, मरि दानी प्रोसेस एला चेयालो चूसिद्दामा। लेट्स गेट इंटू द वीडियो। सो इक्कड नेनैते ओक दाकलो नीळ्ळु पोसुकोनी सेपरेट गिन्नेलो अयिते 4 ఫిష్ పీసెస్ అయితే నేను తీసుకున్నానండి। సో ఫిష్ పీసెస్ తగ్గట్టు మీరు బౌల్స్ సైజెస్ అనేవి మార్చుకోవాలన్నమాట। సో కింద వాటర్ పెట్టుకుని సెపరేట్ బౌల్లో ఫిష్ పీసెస్ పెట్టి ఆ సెపరేట్ బౌల్ని ముందుగా వాటర్ పోసుకున్న దాకలో పెట్టుకోవాలి। దానిపైన మూత పెట్టుకుని ఉడకబెట్టుకోవటమేనండి। సో చేప అయితే ఉడికిపోయాక ఇలా తెల్లగా మారుతుంది అన్నమాట। అది ఉడికే లోపు మనం ముందుగా ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి। సో చూసారు కదా, ఉడికిపోయాక వాటిని సెపరేట్ ప్లేట్లోకి తీసుకుని దాంట్లో ఉన్న ముల్లుల్ని ఈ విధంగా ప్రెస్ చేస్తూ చూసుకుని తీసేసుకోవాలండి। ముల్లులన్నిటినీ కూడా సెపరేట్ చేసేయాలి। సో ఇదైతే నేను హడావిడిగా తీసిన వ్లాగ్లో కలుపుదామని తీసాను, సంక్రాంతి వ్లాగ్లో, బట్ నేనైతే అందులో కలపలేదు, ఎందుకంటే సెపరేట్ వీడియో చేద్దామని ఇలా చేశాను। సో ఎందుకంటే ఇది చాలా చాలా ఉపయోగపడుతుందండి। ఎవరికంటే పిల్లలు చేప తినడానికి గాల్ చేస్తారు కదా, వాళ్ళకి ఇష్టం ఉన్న అమ్మలు తినిపిస్తున్నా సరే ఆ ముల్లుల వల్ల వాళ్ళు భయపడతారు అన్నమాట। సో ఈ విధంగా ఉడకబెట్టుకుని ముల్లుల్ని సెపరేట్ చేసేస్తే, సో చూసారు కదా ఎగ్ పొరట్లా అనిపిస్తున్నాయి మనకి, సో ఈ విధంగా చేపల్ని ఈ విధంగా చేసేసుకుంటే ఒక్క ముల్లు కూడా మనకి ఉండదు, అలాగే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట। సో కావాలంటే ఈ వీడియో చూసి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి। సో ఇదంతా ఆ పని అంతా అయిపోయాక మనం గ్యాస్ స్టవ్ వెలిగించుకుని బాగానే పెట్టుకుని ఆయిల్ వేసుకుని దాంట్లో మనం పసుపు అలాగే తాలింపులకు కావాల్సిన ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, సో అవన్నీ తీసేసుకున్నాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకోవటమేనండి। సో ఎవరైతే పిల్లలు గాల్ చేస్తూ ఉంటారో చేప తినను అని, సో ఖచ్చితంగా వాళ్ళ అమ్మలు మాత్రం ఈ ప్రాసెస్ని చేసి చూడండి, ఖచ్చితంగా చక్కచక్క అమ్మ ఎప్పుడు చేస్తావు, ఎప్పుడు చేప వండుతావు అని ఖచ్చితంగా అడుగుతారనమాట ఈ ఫ్రై చేసి పెడితే। అలాగే ఇక్కడ ఆనియన్స్కి తగినంత ఉప్పు వేసుకోండి, దానివల్ల ఆనియన్స్ అనేవి గమ్ముని కుక్ అయిపోతాయి అన్నమాట। సో చూసారు కదా, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ చేసుకుని ఉంచుకోవాలండి। కొంచెం 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్, మేము ఇక్కడ చేసేది ఓన్లీ 4 పీసెసే కాబట్టి దానికి తగినంత మాత్రమే వేస్తున్నాము। అలాగే కారం, కారము ఉప్పు అనేది మీ టేస్ట్కి తగ్గట్టు మీరు చేంజ్ చేసుకోవాలండి। కొంతమంది కారం ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కాబట్టి, సో మీ టేస్ట్కి తగ్గట్టు మీరు చేంజ్ చేసుకోండి। ముందుగా ముల్లులు తీసుకున్న చేప పీసెస్ ఉన్నాయి కదా, వాటిని యాడ్ చేసేసుకోవటమే। యాడ్ చేసేసుకుని తర్వాత మసాలా కూడా యాడ్ చేసేసుకుని ఫ్రై చేసేసుకోవటమేనండి। సో ఆల్రెడీ చేప అనేది ముందే ఉడికిపోతుంది కదా, గమ్మున ఉడికిపోతుంది కాబట్టి, సో ఆ టేస్ట్ చూసుకోండి, లాస్ట్లో టేస్ట్ అన్ని చేప అనేది పీల్ చేసుకుంటుంది, అంతేనండి ఫ్రై అయితే ఈజీగా అయిపోతుంది అన్నమాట। సో చూసారు కదా, లాస్ట్లో మసాలా పొడి అయితే వేస్తాము, మీ ఇష్టం, మీరు యూజ్ చేసుకునే గరం మసాలా కావచ్చు, మీ ఇంట్లో మసాలా కావచ్చు, ఏదైనా వేసుకోండి, అంతేనండి ఈజీగా చేప ఫ్రై అయితే అయిపోయింది చూసారు కదా ముళ్ళు లేకుండా। సో ఫిష్ కీమా ఫ్రై, మరి మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి।